ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడు కూడా సరి సమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. అట్లా కాకుండా ఈరోజే ఆలోచించిన వారు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. అందుకే సమాజంలో అందరికీ అవకాశాలు ఉన్నాయి, కానీ కొంతమంది పైకి వస్తున్నారు. దానికి కారణం వాళ్ళు ఒక విజన్ పెట్టుకొని, పిల్లల్ని కూడా మీరు చూస్తే తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది. నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే, చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కళ, కళని విజన్ అంటున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలి, ఏ మంచి స్కూల్లో చేర్చాలి, లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపాసి చేయాలి, దానికి ఎక్కడ చేస్తే మన పిల్లలకి ఈజీగా సీట్లు వస్తాయి, అది కూడా ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి పోవాలి, ఐఐటికి పోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేస్తారు. అందుకే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే కొంతమంది అక్కడెక్కడ చదివించేసి శ్రద్ధ పెట్టకపోతే ఆ పిల్లల భవిష్యత్తు అక్కడికే ఉంటుంది. మే ఐ రిక్వెస్ట్, అసలు ఈ ఇండియా ఇండియన్స్ తెలుగు విజన్ 2047 అంటే ఏంటి, దీనికి స్ఫూర్తి ఏంటి, దీని వెనకాల ఉన్న థాట్ ఏంటి సార్? ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఇండియా ఇండియన్స్ అండ్ తెలుగుస్ విజన్ 2047 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. అంటే 100 సంవత్సరాల కంటే ముందు బానిస దేశం, 100 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటామో ఒక్కసారి మనం ఇమేజిన్ చేసుకొని, విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండియా ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఇండియన్స్ ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళిపోయారు. భారతదేశం నుంచి కూడా ప్రపంచ దేశాలకు సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వచ్చింది. అందుకే ఇండియన్స్ ఏ విధంగా ఉండాలి, దానికి ఒక విజన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని. అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి, ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత, అది నా దేశభక్తి. ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీలు లేదు. మనందరం కూడా దేశభక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే సమయంలో తెలుగు జాతి ముందుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక. అందుకే తెలుగు వారిని కూడా పెట్టాను. ఈరోజు జగనన్నకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, ఇన్ని లక్షల మందికి మనం విద్యాదీవెన ఇస్తున్నాం, ఇంకో ఇద్దరికి కూడా విద్యాదీవెన ఇవ్వాలని కోరుకుంటున్నానన్నా. వాళ్ళెవరో కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్లో ఏ గ్రూప్ చదివామంటే ఒక ఇంటర్వ్యూలో సిఈసి అంటాడు, ఒక ఇంటర్వ్యూలో హెచ్ఈసి అంటారు, ఒక ఇంటర్వ్యూలో ఎంపీసీ అంటారన్నా. చంద్రబాబు నాయుడు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలని చెప్తాడన్నా. సో వీళ్ళిద్దరికీ విద్యాదీవెన వర్తింపజేద్దామంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇల్లు లేదన్నా, ఓటు లేదన్నా, ఆధార్ కార్డు కూడా లేదన్నా. కాబట్టి ముఖ్యమంత్రి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, అవి ఉపయోగించే ఆ ఇద్దరికి విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఎందుకంటే అన్నా, వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా ఊగిపోతూ ఒకడు జారిపోతూ ఒకడు
మరిచిపోతూ ఒకడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని విసిగిస్తున్నాడు, వేసారిపోతున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా విద్యా దీవెన మీరు చదివిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, విద్యార్థులారా, టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళతారు, పవన్ కళ్యాణ్ని నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు, కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు, యూనివర్సిటీలకు వెళ్తారు, జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ అందరికి కోపం వస్తుందా లేదా? నాకైతే కోపం పీక్స్ లో వస్తుంది. జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని భరోసాని కల్పించి నమ్మకంతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా రావటం మనం అందరం చూసాం. వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని చెప్పకుండా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. అందుకే మీరు చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నగా సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం.